नमस्ते फ्रेंड्स, तेलंगाना गवर्नमेंट निंपालनुकुंटुन्न 50,000 पोस्टुल्लो ये डिपार्ट्मेंट्स लो एन्नेन्नी खालीलु उन्नायो इप्पटिके कोन्नी वीडियोस लो चेप्पडं जरिगिंदी। अंदुलो भागंगा प्रस्तुतं ई वीडियोलो HMDA गवर्नमेंट कु सब्मिट चेसिन खालील विवरालु एंटि, वाटि पे स्केल्स एंटि, वाटि क्वालिफिकेशन्स एला उंटायो मन चानल एक्स्क्लूसिव गा संपादिंचिंदि। आ विवरालु चूद्दां। హెచ్ఎండిఏలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు మరియు వాటి బేసిక్ పే వివరాలు ఈ విధంగా ఉన్నాయి। జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్స్ 37 పోస్టులు, బేసిక్ పే 31,460 రూపాయలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 54 పోస్టులు, బేసిక్ పే 31,460 రూపాయలు, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్స్ 13 పోస్టులు, బేసిక్ పే 29,760 రూపాయలు, సర్వేయర్స్ 13 పోస్టులు, బేసిక్ పే 18,400 రూపాయలు, జూనియర్ అసిస్టెంట్స్ 36 పోస్టులు, బేసిక్ పే 16,400 రూపాయలు, జూనియర్ అకౌంటెంట్స్ 15 పోస్టులు, బేసిక్ పే 16,400 రూపాయలు, టైపిస్ 16 పోస్టులు, బేసిక్ పే 16,400 రూపాయలు, మరియు జూనియర్ స్టెనోస్ 7 పోస్టులు, బేసిక్ పే 16,400 రూపాయలు। జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థి టౌన్ ప్లానింగ్ లో లేదా ఆర్కిటెక్చర్ లో డిగ్రీ కాని డిప్లొమా కాని తప్పక చేసి ఉండాలి। అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేయడంతో పాటు 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి। ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్ట్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థి ఆర్కిటెక్చర్ లో డిగ్రీ కాని డిప్లొమా కాని తప్పక చేసి ఉండాలి, లేదా సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన వాళ్ళు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉంటే ఈ పోస్ట్ కి అప్లై చేయవచ్చు। సర్వేయర్ పోస్ట్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థి సివిల్ ఇంజనీరింగ్ లో ఐటిఐ కాని డిప్లొమా కాని లేదా బిటెక్ కాని తప్పక చేసి ఉండాలి। జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ కి అప్లై చేయాలనుకునే వారు బికామ్ లేదా సిఏ గాని చేసి ఉండాలి। జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే వారు ఎనీ డిగ్రీ తో పాటు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ లో లోయర్ గ్రేడ్ లేదా హైయర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి। సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి హెచ్ఎండిఏ గవర్నమెంట్ కు సబ్మిట్ చేసిన ఖాళీల వివరాలు, వాటి క్వాలిఫికేషన్స్ అండ్ పే స్కేల్స్ వివరాలు, వీటిపై ఫర్దర్ అప్డేట్స్ అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ లోని పోస్టుల వివరాల కోసం ఛానల్ తో టచ్ లో ఉండండి।